హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాదళ్ళ భాషతో సంబంధం లేకుండా గత కొన్ని రోజులుగా ఆడు జీవితం కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో అనుకొని రెండు వేల పద్దెనిమిదిలో అనౌన్స్ చేసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ ఎలా ఉందో చూద్దాం మహమ్మద్ నజీబ్ తెలంగాణలోని ఒక విలేజ్కి చెందిన వ్యక్తి తన భార్య సైనా తన తల్లి లోకంగా జీవిస్తూ ఉంటాడు నీటి అడుగు భాగాన ఉండే మట్టిని వెలికి తీసే చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఒకరోజు తన స్నేహితుడు అరబ్ కంట్రీ వెళ్ళి డబ్బు బాగా సంపాదించొచ్చని నజీబ్కి సలహా ఇస్తాడు దీంతో తను కుటుంబం గొప్పగా ఉండాలని భావించి అక్కడికి వెళ్ళాలని నజీబ్ నిశ్చయించుకుంటాడు మరి అరబ్ కంట్రీకి వెళ్ళిన అతని కోరిక నెరవేరిందా లేక ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నాడా ఒకవేళ ఎదుర్కొంటే వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ చిత్రకథ సాధారణంగా ఏ సినిమాకైనా కథ ముందుగా రివీల్ అవ్వదు కానీ ఆడు జీవితం కథ అందరికీ తెలిసిందే ఎందుకంటే కేరళకు చెందిన వలస కూలి నజీబ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనే సినిమాగా వచ్చింది ది గోట్ లైఫ్ అనే నవలు కూడా ప్రచురితమైంది కాబట్టి సినిమా ఎలా ఉంది అనేకంటే సినిమా ఎలా తీశారు అని చెప్పుకోవాలి ఫస్ట్ హాఫ్లో పృథ్వీరాజ్ ఎడారి పరిస్థితులకి అలవాటు పడడం అనేది చాలా చక్కగా చూపించారు అక్కడ ఉన్న ఒంటెలని గొర్రెలని మేపడానికి కూడా అనుభవం ఉండాలనేది చెప్పడం బాగుంది మధ్య మధ్యలో కడుపుతో ఉన్న తన భార్యను గుర్తు చేసుకునే సీన్స్ కూడా బాగా పండాయి ఇక సెకండ్ హాఫ్ మొత్తం పృథ్వీరాజ్ ఇంకో ఇద్దరూ కలిసి తప్పించుకోవడంపైనే నడిచింది ఎడారి తుఫాన్ సీన్స్ కానీ ఎడారి పాముల సీన్స్ కానీ చాలా బాగున్నాయి కాకపోతే పృథ్వీకి సహాయపడే క్యారెక్టర్ చివరికి ఏమైందని మాత్రం చూపించలేదు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తీరుకి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి నజీబ్ క్యారెక్టర్లో ఆయన నటించిన విధానం ఎంతోమంది నటులకి ఆదర్శంగా నిలుస్తుంది ముఖ్యంగా తన కళ్ళు ద్వారానే నటును మొత్తం పండించాడు సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల కళ్ళకి పృథ్వీ కనపడడు కేవలం నజీబ్ మాత్రమే కనపడతాడు అలాగే ముప్పై ఒక్క కిలోల బరువు తగ్గినప్పుడు కూడా తన నటన ద్వారా ప్రేక్షకుల కళ్ళలో కన్నీళ్లు తెప్పించాడు ఇక అమలా పాల్ కొన్ని సీన్స్కే పరిమితమైన ఉన్నంతలో చక్కగానే చేసింది పృథ్వీలాగే మోసపోయిన క్యారెక్టర్ని పోషించిన ఆర్టిస్ట్ కూడా సూపర్గా చేశాడు ఇక పృథ్వీకి సహాయపడే ఇబ్రహీం క్యారెక్టర్లో ఫారెన్ యాక్టర్ జిమ్మి కూడా ఒక లెవెల్లో నటించాడు మిగతా చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళు కూడా బాగా చేశారు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్లో ప్రత్యేకమైన మెరుపులేమీ లేవు ఆర్ఆర్ కూడా నార్మల్గానే ఉంది ఇక డైరెక్షన్ అండ్ టీమ్ పడిన కష్టం అంతా స్క్రీన్ మీద కనబడుతుంది గోట్ లైఫ్ కోసం పదహారు సంవత్సరాలు కష్టపడ్డానని డైరెక్టర్ చెప్పడం అక్షర సత్యం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ మాట ఒప్పుకుంటారు ఇక ఫైనల్గా చెప్పాలంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారా అని ప్రతి ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది సినిమా అయితే నాట్ బ్యాడ్ మరి ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుంది చివరిలో కథ మొత్తానికి సంబంధించిన ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది అది సినిమా చూసి తెలుసుకోండి